హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడే వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మన ఛానల్లో జెన్యున్గా పర్ఫెక్ట్గా వెదర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దేవులను ఆనుకొని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వ్యాయువ దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది ఆపై వాయువ దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి కాస్త దూరంలో గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం రాత్రి నివేదికల్లో వెల్లడించింది అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి పదిహేడవ తేదీకి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది వీటి ఫలితంగా బుధు గురువారాల్లో కోస్తాంధ్ర రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అదే సమయంలో ఉరుములు మెరుపులు సంభవించి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రానున్న రెండు రోజులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది ఇక తెలంగాణ వాతావరణం చూసుకున్నట్లయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు నేడు రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజధాని చెన్నైతో పాటుగా కాంచీపురం తిరువల్లూరు నగరాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది నేడు చెన్నై పుదుచ్చేరిలో ప్రభుత్వ ప్రైవేటు అన్ని విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించింది